रश्या राजधानी मास्को पै पलुमार्लु ड्रोन दाडुलकु पाल्पडिन उक्रेन ताजागा नल्ल समुद्रंलो रश्या नौकलनु समुद्र ड्रोन्लतो वेंटाडुतोंदी। ओक्क रोजुलोने रेंडु रश्या नौकलपै उक्रेन समुद्र ड्रोन्लु दाडिकि दिगायि। तोलुत रश्या युद्ध नौकपै पेलुडु पदार्थालतो कूडिन समुद्र ड्रोन्तो दाडि चेसिन उक्रेन आ तर्वात इंधन ट्यांकर्नु लक्ष्यंगा चेसुकुनि दाडि चेसिंदि। ई समुद्र ड्रोन् दाडि कारणंगा क्रिमियातो रश्या प्रधान భూభాగాన్ని కలిపే 19 కిలోమీటర్ల కెర్చ్ వంతెనపై రాకపోకలను తాత్కాలికంగా రష్యా నిలిపివేసింది। రష్యాపై డ్రోన్ల యుద్ధాన్ని ఉక్రెయిన్ ముమ్మరం చేసింది। ఇటీవల మాస్కోలో పలు భవనాలపై డ్రోన్లతో దాడులకు పాల్పడ్డ ఉక్రెయిన్ ఇప్పుడు నల్ల సముద్రంలో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది। ఒక రోజు వ్యవధిలో రెండుసార్లు సముద్ర డ్రోన్లతో దాడులకు తెగబడింది। నల్ల సముద్రంలో రష్యా ట్యాంకర్పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది। ఈ దాడిలో నౌక ఇంజిన్ గది దెబ్బతింది। నౌకలో ఉన్న 11 మంది సిబ్బందికి ఏమీ కాలేదు। రష్యన్ బలగాలకు ఇంధనాన్ని రవాణా చేస్తున్న ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ తెలిపింది। 450 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన సముద్ర డ్రోన్ను ఈ దాడి కోసం ఉక్రెయిన్ ఉపయోగించింది। ఈ డ్రోన్ దాడి కారణంగా క్రిమియాతో రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే 19 కిలోమీటర్ల కెర్చ్ వంతెనపై రాకపోకల్ని తాత్కాలికంగా రష్యా నిలిపివేసింది। ట్యాంకర్లకు రక్షణగా టగ్ బోట్లు రంగంలోకి దిగాయి। సిరియాలో పోరాడుతున్న రష్యన్ బలగాలకు ఈ ట్యాంకర్ జెట్ ఇంధనం అందిస్తోంది। అంతకముందే రష్యా వాణిజ్య పోర్టు నోవోరోసిస్క్లో యుద్ధ నౌక ఒలెనో గోర్స్కీ గోర్నియాక్పై సముద్ర డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది। దాడి తీవ్రతకు నౌక ఓ వైపు ఒరిగిపోయింది। నౌకాదళంతో సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించామని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ విభాగం వర్గాలు ఆంగ్ల పత్రికకు వెల్లడించాయి। ఈ కిల్లర్ సముద్ర డ్రోన్లో 450 కిలోల టీఎన్టీని అమర్చి యుద్ధ నౌకపై దాడి చేసినట్లు తెలిపాయి। ఈ దాడి సమయంలో నౌకలో 100 మంది సిబ్బంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు। ఈ దాడి దెబ్బకు నౌక తీవ్రంగా దెబ్బతింది, పనిచేయలేని స్థితికి చేరిందని ఉక్రెయిన్ భద్రతా వర్గాలు వెల్లడించాయి। ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ వార్తా సంస్థలు సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచాయి। దీనిలో ఓ చిన్న పడవ భారీ యుద్ధ నౌక వైపు దూసుకెళ్లి ఢీకొన్న దృశ్యాలు ఉన్నాయి।